మనోజవం మారుత తుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామచరణ సేవా తరంగిణిలో తన జన్మను చరితాత్మకం చేసుకున్న కారణజన్ముడు ఆ వాయుపుత్రుడు. శ్రీమద్ రామాయణంలో తన కోసం కాక పరుల కోసం ఎన్నో హితకరమైన కార్యక్రమాలను నిర్వహించి ఆ స్వామి ఆనంద ఆంజనేయుడిగా, అభయ ఆంజనేయుడిగా, ఇలా ఎన్నో రూపాంతరాలతో ప్రాణదాతగా శ్రీరాముడికి యోధాన్ని చేకూర్చాడు. మన రామాయణ రత్నమాలలో కొలికిపుంజ ఆ వాయునందనుడు. అలాంటి ఆంజనేయుడికి సంబంధించి మన తెలుగునాడులో చాలా ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ఒకటి జాపాలి ఆంజనేయ స్వామి దేవస్థానం. ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. తిరుమల కొండలలో దట్టమైన అటవీ ప్రాంతంలో కనువిందు చేస్తూ పచ్చని కొండల నడుమ సింధూర తీర్థంలా ఉంటుంది ఈ జాపాలి ఆంజనేయ స్వామి దేవస్థానం. ఇక పురాణ కథనం ప్రకారం జాపాలి అనే మహర్షి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినందుకు తన వాగ్దోషాన్ని పరిహారం చేసుకోవటానికి తిరుమలలోని అంజనాద్రి గిరిపై ఘోరంగా తపస్సును చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు అక్కడి రాయిలా శిల రూపంలో ఉండిపోయాడని పురాణ గాథ. ఇక ఆలయంలోని విశేషాలను చూద్దాం. తిరుమల కొండలలో దట్టమైన అటవీ ప్రాంతంలో భక్తులను కనువిందు చేస్తూ ఉంటుంది ఈ దేవస్థానం. వేదములే శిలలైన ఈ కొండలో అమృత జల తీర్థాల నడుమ ముగ్ధ మనోహరంతో ఇక్కడికి వచ్చే భక్తులను ఆకట్టుకుంటూ ఉంది. ఇక ఆలయంలోని విశేషాల ప్రకారం శ్రీవారి ఆలయానికి ఉత్తరంగా 5 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది ఈ జాపాలి తీర్థం. ఆ సీతారాములు అరణ్యంలో ఉన్నప్పుడు ఇక్కడ కొలనులో సీతమ్మ పుణ్యస్నానం చేసినట్టుగా కూడా చెబుతూ ఉంటారు. అందుకే దీనిని సీతాగుండం అంటారు. ఆలయ వెనుక భాగాన ఆ గంగమ్మ నిరంతరం దూకుతూ ఉన్న జలధార కనిపిస్తూ ఉంటుంది మనకు. ఆలయానికి సమీపంలో ఉన్న జలధార కావటంతో హనుమాన్ తీర్థంగా కూడా పిలుస్తారు. సీతా హనుమాన్ కొలను నుంచి ప్రవేశించే నీరు ఎదురుగా ఉన్న రామగుండంలో కలుస్తుంది. ఇక్కడి స్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు భక్తులు. ఇలా స్నానం చేస్తే సమస్త కోరికలు నెరవేరుతాయట. 9 వారాలు ఆంజనేయుణ్ణి పూజించి ఈ జాపాలి ఆంజనేయుణ్ణి దర్శిస్తే కూడా తమ కోరికలు నెరవేరుతూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు భక్తులు. ఇక్కడ జరిగే పూజా విధాన తంతు అంతా జాపాలి మహర్షి చేసిన తంతు ఆధారంగానే నిర్వహిస్తున్నారని చెబుతూ ఉంటారు. ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతున్న కారణంగా టీటీడీ మెట్ల మార్గం మంచినీరు విద్యుత్ దీపాలను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసింది. బ్రహ్మోత్సవాల సమయంలో ఆ వెంకటేశుణ్ణి దర్శించుకున్న తర్వాత జాపాలి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని ఆ స్వామి కృపకు పాత్రులవుతూ ఉంటారు భక్తులు.